రైతులు కౌలు రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని బాపిరాజుగూడెం రామచంద్రపురం గ్రామంలో ధాన్యం కళాశాల వద్ద కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోని సంచులు ఇవ్వండి, ధాన్యం కొనుగోలు చేయండి అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వమే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు ఆచరణకు పొంతన లేదని విమర్శించారు. కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోవడంతో కొనే పరిస్థితి లేక రైతులు దిక్కుతోచిన స్థితిలో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి, ఈరోజు రైతుల కళ్ళాల్లోనే ధాన్యం ఉండిపోవడం వల్ల ఈరోజు దయనీయ పరిస్థితుల్లో ధాన్యం రైతులు కొట్టిమిట్టాడుతూ ఉన్నారు. రైతుల నుంచి ధాన్యం కొంటారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ అల్లాడిపోతూ ఉన్నారు. ఈరోజు పెదవేగి మండలం బాపిరాజుగూడెం చూస్తే ఈరోజు రైతుల కళ్ళాల్లోనే ఎక్కడ పడితే అక్కడ ధాన్యం రాసిలే కనబడతా ఉన్నాయి. గోను సంచులు కూడా లేవు, కనీసం గోను సంచులు కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఈరోజు ఓపెన్గా కళ్ళాల్లో ధాన్యం పెట్టడం వల్ల సాయంత్రం పూట ఆకాశంలో మబ్బులు వేయడంతో ఇవాళ రైతుల గుండెల్లో రైతు రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోసని స్థితిలో ఇవాళ ధాన్యం పండించిన రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. గత 3 రోజుల క్రిందట ముఖ్యమంత్రి గారు ధాన్యం కొనుగోళ్ల మీద సమీక్ష చేస్తూ ధాన్యం కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, ప్రతి గింజ మేమే కొంటాం, రైతులు గోను సంచులు ఇస్తాం, రైతు భరోసా కేంద్రాల ద్వారా గోను సంచులు ఇస్తారు అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పిన పరిస్థితి. కానీ మరి ఈరోజు చూస్తూ ఉంటే ఇక్కడ గోను సంచులు లేవు, కొనుగోలు కేంద్రం లేదు, రైతుల నుంచి ధాన్యం కొనే దిక్కు లేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చెప్పే మాటలకి ఇక్కడ అధికారులు వ్యవహరించే తీరుకి చాలా భిన్నంగా కనపడతా ఉన్నది. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు గోను సంచులు రైస్ మిల్లర్లు ఇస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దా రైతు భరోసా కేంద్రాల ద్వారా గోను సంచులు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తే, ఈ రైతు భరోసా కేంద్రాలు కాదు మిల్లర్ల దగ్గరికి వెళ్ళి గోను సంచులు తెచ్చుకోమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది రైతులు మోసగించడం కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఇవాళ రైతుల కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చింతలపూడి, చాగళ్ళు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ఇట్లాంటి అనేక మండలాల్లో ఆ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా సరే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంతకంటే అన్యాయం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు కనీస మద్దతు ధర కామన్ వెరైటీకి 1401 రూపాయి, అలాగే ఏ గ్రేడ్కి 1416 రూపాయలు 75 కేజీలు బస్తాకి ఇచ్చి వెంటనే రైతుల కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతులకి ఎక్కడికక్కడ రోడ్లెక్కి మేము పెద్ద ఎత్తున ఆందోళనకి, నిరసన కార్యక్రమాలకి సిద్ధమవుతామని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే పండించిన పంట పెట్టుబడి పెట్టేసి అప్పులు చేసి ఈ అప్పులు తీర్చి ఎలా తీర్చాలో కూడా అర్థం కాక ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ రైతులు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలి, రైతుల దగ్గర ధాన్యం కొనాలని చెప్పేసి